Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పదవిలో ఉంటే బీసీలపై హోంకరింపు, పదవి పోయాక పదవుల విధిలింపు, చంద్రబాబును మళ్లీ తగులుకున్న సాయిరెడ్డి. వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి మరోమారు టీడీపీని టార్గెట్ చేశారు. తాజాగా టీడీపీలో కీలకమైన సంస్థాగత పదవులు ప్రకటనపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై సెటైర్లు వేశారు విజయ సాయిరెడ్డి. అధికారులతో విరవీగిన రోజుల్లో చంద్రబాబు బీసీలను ఏసడించుకున్నారు అని, ఇప్పుడు అధికారం లేనప్పుడు బీసీలకు పార్టీ పదవులు ఇస్తే మాత్రం నమ్ముతారా అంటూ ఎద్దేవా చేశారు. అధికారంలో ఉండగా బీసీల అభివృద్ధిపై దృష్టి సారించని చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చుని వారిని తెగ ఉద్ధరిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన విజయ సాయిరెడ్డి, అధికారంతో విరవీగిన రోజుల్లో అంతు చూస్తా తోక కోస్తా అని బీసీలను చంద్రబాబు ఏసడించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరు నమ్మరు బాబు గారు అంటూ, తాజాగా బీసీలకు పదవులిస్తే మాత్రం నిన్ను నమ్ముతున్నారనుకుంటున్నావా అన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. విస్తరిలో వడ్డించినప్పుడు ఆఖరి మంటలు గుర్తించాలి, వాటిని ఎత్తేసేటప్పుడు కాదు అంటూ చంద్రబాబుని టార్గెట్ చేసిన సెటైర్ వేశారు విజయసాయిరెడ్డి. అంతేకాదు, తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచింది అనే సామెత చక్కగా సరిపోతుంది అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. గెలుపోటములు నిర్ణయించేది ప్రజలని, వారి విశ్వాసాన్ని కోల్పోతే ఏ వ్యవస్థ తనను దొడ్డిదారిన అధికార పీఠంపై కూర్చోబెట్టలేదు అంటూ పేర్కొన్న విజయసాయిరెడ్డి, ఆయన భ్రమలో నుంచి బయటకు రాడు, మిగతా వారిని భ్రష్టు పట్టించే వరకు వదలడు అంటూ చంద్రబాబు భ్రమల్లో బ్రతుకుతూ ఉన్నారని, పార్టీలోని మిగతా నేతలను కూడా భ్రష్టు పట్టిస్తారని పోస్ట్ చేశారు. అంతకుముందు పోస్టులో చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుతో బీసీలకు జగన్ సర్కార్ ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వచ్చే డబ్బులు తమ ప్రభుత్వం ముట్టుకోదని సీఎం జగన్ ప్రకటించారని, అక్కడి ప్రతి పైసా ప్రజలకే చెందాలని పేర్కొన్నారని, సంస్థల సొమ్మును సొంత ప్రయోజనాలకు దారి మళ్లించిన చంద్రబాబుకి, సంస్థలను స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేయిస్తున్న జగన్ గారికి ఎంత తేడా అంటూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఏపీలో ప్రతిపక్షాలపై మాటల దాడి చేసే వారిలో మొదటి వరుసలో ఉంటారు విజయసాయిరెడ్డి. ఏమాత్రం అవకాశం ఉన్నా సరే సోషల్ మీడియాలో చెలరేగిపోతారు.